హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ రేషన్ కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నా గానీ జూలై నెల నుండి రేషన్ అయితే ఇవ్వరండి సో ఎందుకు ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా అయితే చూద్దాము నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు పన్నెండు గంటలకు అర్హులు ఉన్న వారికి అమౌంట్ అనేది నలభై ఎనిమిది వేల అయితే వేయనున్నారు సో ఇది అందరికీ కాదండి కొందరికి మాత్రమే సో ఆ కొందరు ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ని మీరు యాక్టివ్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఆరో విడత ఉచిత రేషన్ కు సంబంధించి మనకు జూన్ పద్దెనిమిదో తారీఖునైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ రేషన్ కు సంబంధించి ఎవరైనా తీసుకుని వారు ఉన్నట్లయితే గనక మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి సో ఎందుకంటే మనకు నెక్స్ట్ అయితే మనకు ఉచిత రేషన్ అనేది లేదండి సో ఇదే లాస్ట్ రేషన్ కాబట్టి మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి అలాగే మనకు ఈ రేషన్ లో ఏంటంటే ఒక కార్డుకి ఏంటంటే ఒక కిలో శనగపప్పు అయితే ఇస్తారు అలాగే మనకు ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యము కార్డుకి ఒక కిలో శనగపప్పు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకు జూలైలో ఏదైతే రేషన్ వేస్తారో ఈ రేషన్కి మాత్రం డబ్బులు కట్టి మనం రేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బియ్యంకి వచ్చేసి ఒక రూపాయి అలాగే చక్కెరకు మళ్ళీ వేరే ఐటమ్స్కి ఏంటంటే వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తే చెప్తారో సో అంత అమౌంట్ కట్టిన తర్వాతే మనం రేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు నెక్స్ట్ మంత్ నుంచి అంటే జూలై నెల నుంచి ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటాయో సో పాత రేషన్ కార్డులు ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళందరికీ రేషన్ అయితే ఇవ్వరండి సో ఎవరి దగ్గర అయితే కొత్త రైస్ కార్డ్స్ ఉంటాయో సో వాళ్ళకు మాత్రమే రేషన్ అనేది ఇస్తారండి సో జూలై నెల నుండి ఎవరికైతే కొత్త రైస్ కార్డ్స్ ఉంటాయో వాళ్లకు మాత్రమే రేషన్ అనేది ఇస్తారండి సో అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈకేవైసీ ఒకవేళ కనుక మీరు చేసుకోకపోతే కనుక మీకు వాలంటీర్లే ఈకేవైసీ అనేది చేస్తారండి అలాగే మనకు ప్రజా సాధికార సర్వే అవసరం లేదని చెప్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక కొత్త రైస్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇదండి సో దీంట్లో ఏందంటే ఇది ఈజీ అండి ఏమి కష్టం కష్టమైతే లేదు సింపుల్గా మీరు ఫిల్ అప్ చేసేసి సబ్మిట్ అయితే చేయొచ్చు సో దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నెంబరు దరఖాస్తుదారుని పేరు తండ్రి తల్లి పేరు పుట్టిన తేదీ నివాసము మండలము లింగము కుటుంబ ఆదాయము ఇంటి నెంబరు జిల్లా గ్రామం పట్టణము మొబైల్ నెంబరు వృత్తి సో ఇది సింపుల్గా మీరు ఫిలప్ చేసేసి సబ్మిట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీరు కుటుంబ ఆదాయం కనుక చూసుకున్నట్లయితే మనకు పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే పన్నెండు అయితే ఉండాలి నెలకి ఆదాయం వచ్చేసి సో మనకు పల్లె ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పదివేల రూపాయలు అయితే మనకు ఆదాయం అనేది ఉండాలి సో ఇది మనం ఫిలప్ చేసేసిన తర్వాత మీరు వాలంటీర్ల దగ్గర అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు దొరుకుతుంది సో మీరు ఫిలప్ చేసిన తర్వాత మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయండి వాళ్ళు అక్కడ కరెక్షన్ చేసిన తర్వాత మీకు కొత్త రైస్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు సో దీనికి సంబంధించి కొంతమందికి ఇరవై నాలుగు వేలు మరికొంతమందికి నలభై ఎనిమిది వేలు అయితే వేయున్నారు ఉన్నారు సో మనకు లాస్ట్ ఇయర్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో అప్లై చేసుకుని కూడా అమౌంట్ రాని వారు ఉంటారో సో వాళ్లకు ఇరవై నాలుగు వేలు లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు వేలు సో ఈ ఇయర్ ఇరవై నాలుగు వేలు మొత్తం కలిపి నలభై ఎనిమిది వేల రూపాయలు అమౌంట్ అయితే వేయున్నారు ఉన్నారు సో ఈ అమౌంట్ అనేది మనకు ఒకేసారి రాదండి సో ఈ అమౌంట్ అనేది మనకు రేపు మధ్యాహ్నం ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అకౌంట్లో డిపాజిట్ అవుతుంది తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది డిపాజిట్ అవుతుంది సో టోటల్ మనకు నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే వేయనున్నారు సో ఒకవేళ యాక్చువల్లీ ఈ సంవత్సరంలో కనుక ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక వాళ్లకు ఇరవై నాలుగు వేల రూపాయలు డైరెక్ట్గా డిపాజిట్ అవుతుందండి సో ఇది మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు సో ఎవరైనా చేనేత కార్మికులకు సంబంధించి అర్హుల లిస్టులో ఉన్న వారైతే కనుక మీరు వెంటనే రేపు మీ యొక్క అకౌంట్లను అయితే చెక్ చేసుకోండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీ యొక్క అకౌంట్లైతే చెక్ చేసుకోండి సో మీకు అమౌంట్ అనేది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే రిలీజ్ చేస్తారు మీరు రెండు గంటలకు మూడు గంటలకో చెక్ చేసుకోండి మీ యొక్క అకౌంట్లో అయితే అమౌంట్ అనేది పడి ఉండవచ్చు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్